హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో సమ్మర్లో అందరికీ బాడీకి ఎంతో రిఫ్రెషింగ్గా అనిపించే ఒక చక్కటి 3 డ్రింక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. రెసిపీ ప్రిపరేషన్లో ఫస్ట్ నేను మీకు చూపించేది ఇన్స్టెంట్గా బాడీని అప్పటికప్పుడు కూల్ చేసి ఎండ నుంచి ఎంతో ఉపశమనం ఇచ్చే ఒక మంచి డ్రింక్ రెసిపీ. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు అనేవి వేసుకుంటున్నాను. నేను అల్లంకి పైన ఉన్న తోల్ అనేది రిమూవ్ చేయలేదు, మీరు కావాలంటే స్కిన్ని పీల్ ఆఫ్ కూడా చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్నటువంటి పుదీనా వేసుకోండి. తర్వాత ఈ 2 ఇంగ్రీడియంట్స్ని కచ్చాపచ్చాగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఒక సెమీ ఫైన్ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ రెసిపీస్ ప్రిపేర్ చేయడానికి ముందే మీరు కొన్ని సబ్జా గింజలు అనేవి వేసి తగినన్ని వాటర్ అనేవి పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నానిన సబ్జా గింజలు వేసుకోండి. అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ నుంచి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పేస్ట్ కూడా వేసుకోండి. ఈ పేస్ట్ మరీ స్మూత్ టెక్స్చర్ రావాల్సిన అవసరం లేదండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఒక సెమీ ఫైన్ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి నేను 2 టీ స్పూన్స్ వరకు హనీ వేసుకుంటున్నాను. మీరు హనీని కావాలంటే షుగర్తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో సబ్జా సీడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఇందులోకి 1/8 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. అంటే మీరు తీసుకున్న గ్లాస్ సైజును బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ పెట్టి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. కావాలి అనిపిస్తే మరికొంచెం సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి ఒక 2-3 ఐస్ క్యూబ్స్ పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. మనం ఎప్పుడైనా ఎండలో బయట తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి గ్లాస్ ఆఫ్ జ్యూస్ ఒక్కటి తాగినా కూడా బాడీ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఇలా గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి పుదీనా అల్లం పేస్ట్ని మనం కావాలంటే ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి రిఫ్రిజరేట్ కూడా చేసుకోవచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కుకుంబర్ మింట్ డ్రింక్. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 1 కీరా దోసకాయ తీసుకున్నాను. దీనిలో 1/2 పార్ట్ మాత్రమే స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి. నేను పైనున్న తోల్ అనేది పీల్ ఆఫ్ చేయలేదు. చేసుకున్న స్లైసెస్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసి ఇందాక లెఫ్ట్ ఓవర్ పుదీనా అల్లం పేస్ట్ ఉంది కదా, అది 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఆ పేస్ట్ని మిక్సీ జార్లోకి యాడ్ చేశాను. ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేశానండి. ఇందాక చెప్పినట్టు షుగర్ని మీరు కావాలనుకుంటే హనీతో రీప్లేస్ చేసేసేయచ్చు. తర్వాత 1/8 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని చాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీరు మరీ డైల్యూటెడ్ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు 1 సర్వింగ్ గ్లాస్లోకి 2 టీ స్పూన్స్ వరకు సబ్జా గింజలు అనేవి వేసుకోండి. ఈ సబ్జా సీడ్స్ యాడింగ్ అనేది అన్ని డ్రింక్స్లోనూ ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ ఆఫ్ చేసినా కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు టేస్ట్లో, బట్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని యాడ్ చేయడం జరిగింది. తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి పుదీనా కీరా జ్యూస్ వేసేసి దీనిలోకి 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేశాను. అలాగే 1/2 టీ స్పూన్ నిమ్మకాయ రసం వేశాను. చాట్ మసాలా, నిమ్మకాయ రసం, కుకుంబర్, పుదీనా ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిపి ఈ జ్యూస్ అనేది సూపర్ రిఫ్రెషింగ్గా చాలా చాలా బాగుంటుందండి. అసలు మళ్ళీ మళ్ళీ చేసుకుని తాగాలనే అంత బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. సర్వ్ చేసే ముందు 1-3 ఐస్ క్యూబ్స్ పెట్టి సర్వ్ చేసేసి ఇచ్చేసేయండి ఇంట్లో వాళ్ళకి. అలాగే నేను చెప్పిన షుగర్, సాల్ట్ క్వాంటిటీ, సబ్జా సీడ్స్ క్వాంటిటీ మీరు కావాలంటే మరికొంచెం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అండి. షుగర్ని అన్నిట్లోనూ కావాలంటే హనీతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. నార్మల్ రెగ్యులర్ సాల్ట్ని కూడా మీరు కావాలంటే లెమన్ సాల్ట్, నిమ్మ ఉప్పు ఉంటుంది కదా బయట నల్ల ఉప్పు, దీంతో కూడా కావాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు. థర్డ్ రిఫ్రెషింగ్ డ్రింక్ రెసిపీ వచ్చేసి లెమన్ పంచ్. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం బాగా సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్ వరకు 1 సర్వింగ్ గ్లాస్లోకి వేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ రసం తీసుకోవాలి. మీకు నిమ్మ చెక్కల లెక్కలో చెప్పాలంటే ఒక పెద్ద నిమ్మకాయని 1/2గా కట్ చేసుకుని ఆ 1/2 చెక్కని మొత్తం పిండేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుని 2 టీ స్పూన్ల వరకు షుగర్ని కూడా వేసుకోండి. ఈ షుగర్ అనేది మీరు తినే స్వీట్నెస్ని బట్టి, మీరు తాగే స్వీట్నెస్ ప్రిఫర్ చేసే దాన్ని బట్టి రిమైనింగ్ ఫ్లేవర్స్ కూడా బ్యాలెన్స్ అయ్యే విధంగా యాడ్ చేసుకోండి. తర్వాత ఈ సర్వింగ్ గ్లాస్కి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసి మీ దగ్గర షేకర్ అవైలబిలిటీలో ఉంటే షేకర్లో వేసి బాగా షేక్ చేయండి. ఆరల్ స్పూన్తోనే ఇలా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ అవుతాయి. లాస్ట్లో సర్వ్ చేసే ముందు ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయండి. సో రిఫ్రెషింగ్గా ఉండే ఈ 3 డ్రింక్స్ని తప్పకుండా ఈ సమ్మర్లో అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్ స్టే సేఫ్.